Bah, spammer. మెసేజ్లు అన్నింటికి బ్లూటిక్స్ వచ్చాయి, కానీ రిప్లై అవ్వట్లేదు. ఏంటి, ఫస్ట్ నుండి ఏమైనా స్పెషల్ డిఫరెంట్ అనుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ, ఎప్పటికప్పుడు రిప్లై చేస్తుంది కదా, అప్పుడు నా యాటిట్యూడ్ ఏంటో చూపిస్తాను. హలో హలో, లోపల రండి. పర్లేదు, యాక్చువల్లీ ఒక విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి. మీ బండిని మీ పార్కింగ్ స్పేస్లో పార్క్ చేసుకోండి ప్లీజ్. మీరు ప్రతిసారి నా పార్కింగ్ స్పేస్లో పార్క్ చేస్తున్నారు. సారీ అండి, నాకు తెలీదు. ఏంటి తెలీదా? అరౌండ్ ఒక 3 సార్లు వాచ్మెన్కి నేను మీకు చెప్పమని చెప్పానే. అంటే అది చెప్పాడు. మరి అది సారీ అండి, ఇంకెప్పుడు అక్కడ పార్క్ చేయను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీడు మంచోడు కాబట్టి మంచిగా చెప్పాడు, అదే నేనైతే నా పా జోన్స్. రూమ్లో డస్ట్బిన్ ఉండడం కామన్, కానీ నీ రూమ్ ఏం బ్రో, డస్ట్బిన్లో రూమ్ ఉన్నట్టు ఉంటుంది కదా. నేను అదే అనుకుంటున్నా, ఎప్పుడు నుండో క్లీన్ చేయాలని. కాకపోతే ఈరోజు బయట వర్క్ ఉంది, అది కంప్లీట్ అవ్వక చేస్తాలే. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను క్లీన్ చేస్తాను. అరే బ్రో, నీకెందుకు శ్రమ? ఏం పర్లేదు బ్రో, ఎలాగో నాకు పెద్ద పని లేదు, కనీసం నీకు హెల్ప్ చేసినట్టయినా ఉంటుంది. థ్యాంక్ యూ. అదే మరి, థ్యాంక్స్ అంట. హలో. హలో ఏరా, తిన్నావా? మీరు ఆరా, తిన్నాం. చెప్పండి. ఇవాళ మళ్ళీ మీ అత్తయ్య వచ్చిందిరా, తనతో గొడవ అయింది. డాడీ డాడీ, మీకు చెప్పాను కదా, మీరు నాకు రోజు కాల్ చేసి ఆవిడతో అదైంది ఈవిడతో ఇదైంది అని చెప్పేసి ఎందుకు చెప్పడం? దానికి నేనేం చేయాలి అసలు? నాకే ఇక్కడ 100 ఉన్నాయి. అంటే అలా కాదురా. బా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? డాడీ, మీ బాధ ఏదో మీరు పడండి, నా బాధ ఏదో నన్ను పడనివ్వండి. ఆ 402 అతను మాట్లాడాను, ఇప్పుడు పని మీద బయటకు వెళ్తున్నా, వచ్చాక నా పార్కింగ్ లో పెడతాలే. సరే సార్. అలానే అలానే ఆ గార్బేజ్ పైసలు బెనెట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఎంత? అది 200. 200 ఏంటి, 150 అనుకుంటా కదా. ఈ నెల నుంచి పెంచారు సార్, పైగా మీ ఇంట్లో చెత్త ఎంత వస్తుందో తెలుసు కదా. తెలుసులే సార్. ఇంకేంటి, పండగలు వస్తున్నాయి తెలిసిందే కదా, కొంచెం. థ్యాంక్ యూ అమ్మయ్యా. స్టార్ట్ అవ్వట్లేదు, పెట్రోల్ అయిపోయిందా? బెనెట్, ఏమేం దీనికి? ఇదేంటి?
ఏయ్ ఏంటి లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు ఓనర్ చెప్పు ఎవడైనా స్టక్ అయిపోతే ఏం పరిస్థితి మీ వల్ల నేను ఎన్నిసార్లు తిట్లు తిన్నానో తెలుసా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ బండి మీ పార్కింగ్ స్పేస్ లో పెట్టరు ఆ 402 సాయిగాడు నన్ను ఎన్నిసార్లు తిట్టాడో తెలుసా మీరేమన్నా ఓనర్తో చెప్పాలనుకుంటే మీరే వెళ్ళి చెప్పండి ఇక నుంచి నేను మీకు ఏ హెల్ప్ చేయను ఏయ్ ఏంటి పొగరగా మాట్లాడుతున్నావు ఫోన్లే కదా ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తుంటే ఊరికేస్తున్నారా డబ్బులు నువ్వు ఇయ్యకపోతే నాకు లాక్కోవడం తెలీదా గార్బేజ్ డబ్బులు బెనిట్ నాకు ముందే ఇచ్చాడు అయినా నీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోలే గార్బేజ్ కియాల్సింది 150 గానీ 200 తీసుకున్నాను కదా ఇలా మాడుతున్నాడు ఇదేంటి ఇక్కడ షూరాక ఉండాలి కదా అంటే ఇప్పుడు మిర్రర్ బోర్డులోకి వచ్చానా అరే ఇప్పుడంతా ఫ్లిప్ కదా పొరపాటును కట్ చేస్తా చె హలో డాడీ ఏరా నువ్వు నాకు కాల్ చేస్తున్నావా డాడీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు రోజు ఏడ్చేదేరా ఇవాళ నువ్వు తిట్టినావు అదే తేడా నీకేంట్రా ఎక్కడో దూరంగా సంతోషంగా ఉంటున్నావు మాకు ఇక్కడ ఎన్ని సమస్యలు తెలుసా తోడు కూడా ఎవరో ఉండరు మా బాధ పంచుకోవడానికే రోజు నీకు ఫోన్ చేస్తున్నావు ఐఎమ్ రియలీ సారీ నాకు నిజంగా మీరు ఎంత ఫీల్ అవుతారని తెలియదు చెప్తే సరిపోతుంది కదా ఏ తల్లిదండ్రులు తాము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ తమ పిల్లలకి చెప్పకూడదని అనుకుంటారా సరే డాడీ ఐఎమ్ సారీ ఇప్పుడు చెప్పండి అత్తయ్య గోల్ ఏంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని చెప్పండి డాడీ బెనెట్ రే బెనెట్ ఏమైంది రూమ్ క్లీన్ చేస్తానని చెప్పి మొత్తం చెత్త చేస్తున్నావు నీ రూమ్ నేనెందుకు క్లీన్ చేస్తాను నాకు వేరే పని లేదనుకుంటున్నావా నువ్వే కదా ఇందా క్లీన్ చేస్తానని చెప్పావు అది కేవలం ఒక ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజా దేనికి నా వాలెట్లో గోల్డ్ కాయిన్ ఉండాలి ఏది గోల్డ్ కాయిన్ మొన్నది కార్డర్లో పడిపోతే నేనే తీసి నీ కబోర్డ్లో పెట్టాను ఓ అవునా హాయ్ హలో ఏమైంది హలో ఏమైంది ఫస్ట్ బయటికి వెళ్ళండి Get out of my flat. నేను ఎలాగైతే మీ ఫ్లాట్లోకి మీ పర్మిషన్ లేకుండా వస్తే మీరు ఫీల్ అవుతున్నారో నా పార్కింగ్ స్పేస్లో నా పర్మిషన్ లేకుండా మీరు మీ బండిని పార్క్ చేసుకున్నప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యా ఇంకా నేను మంచోని కాబట్టి నేను జస్ట్ మీ టైర్ పంక్చర్ చేయడం మీ హెడ్ లైట్ పగలగొట్టడం మీ పెట్రోల్ లాగేయడం లాంటివే చేశాను అదే ఇంకోసారి మీరు మీ బండిని నా పార్కింగ్ స్పేస్లో పెడితే అంటే నా బండిలో రోజు పెట్రోల్ లేకపోవడానికి ఈడా కారణం అదేంటి ఏం అర్థం కావట్లేదు అంత
ఫ్లిప్లో ఉందంటే. నిన్ను నేను ఎందుకు ఇగ్నోర్ చేస్తానో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటావు, నా గురించి కాదు. కనీసం నేను దూరం పెట్టినప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచిస్తావు అనుకుంటే అప్పుడు కూడా నీ గురించే ఆలోచించుకున్నావు. నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు నువ్వు అది యాటిట్యూడ్ అనుకోవచ్చు, నన్ను స్టోన్ హార్టెడ్ అనొచ్చు, కానీ నేనదైతే మరి నువ్వేంటి? ఇదేంటి మెసేజ్లు వెళ్ళట్లేదు? థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ. అయ్యో. అండ్ ఇక్కడ నుండి నా నుండి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ 402 అతను చెప్పు, నా బైక్ నా పార్కింగ్ స్పేస్లోనే పెట్టుకుంటాను. సరే సార్. ఓకేనా? ఓకే సార్. సార్, బెనెట్ నాకు ముందే గార్బేజ్ డబ్బులు ఇచ్చేశాడు, ఇదిగోండి మీరు ఇచ్చిన 200. తెలుసు, ఉంచుకో. పర్లేదు. థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా వీడి ఎక్కడో దాసి ఉంటాడు, దొరుకుతాడు. బెనెట్, బెనెట్. హా జోన్స్. ఏం చేస్తున్నా? ఏం లేదు, రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. సరే కానీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అది మొన్న నీ గోల్డ్ కాయిన్ ఒకటి కార్నర్లో పడిపోయింది, అది తీసి నీ కబోర్డ్లో పెట్టాను. ఓ, థ్యాంక్ యూ జోన్స్. ఇట్స్ ఓకే. రూమ్ ఫుల్గా క్లీన్ చేసి వెళ్దాం. ఐఎమ్ రియలీ సారీ, ఇప్పటి వరకు నా గురించి నేను ఆలోచించాను, నీ గురించి ఆలోచించలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ ఫర్ రియలైజింగ్ దిస్. టేక్ యువర్ ఓన్ టైమ్. డాడీకి కాల్ చేద్దాం. డాడీ. అబ్బా ఆప్ డాడీ, సారీ డాడీ, యాక్చువల్లీ వర్క్ స్ట్రెస్లో ఉండి అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఇంతకీ అత్తయ్యతో ఏంటి గొడవ చెప్పండి? ప్రతి స్టోరీకి కాయిన్ కొన్నట్టే 2 sides ఉంటాయి, కానీ మనం ఒక సైడే చూసి జడ్జ్ చేసేస్తాం. ఫ్లిప్ సైడ్ కూడా చూసే ప్రయత్నం చేస్తే మనకన్నీ ఒక కొత్త పర్సెప్షన్లో కనిపిస్తాయి, తెలియని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. హే గాయ్స్, చూసారు కదండి ఫ్లిప్, మీ అందరికీ నచ్చింది అనుకున్నాం, అంటే డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాం, ట్రై చేసాము. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ. క్యూట్గా తింటున్నాయి కదా బ్రో, దానికి పెడతా నాగు. ఇది అసలు బ్రో అది ఇది అని ఏమంటాం బ్రో, మంచి పేర్లు పెడదాం కదా. పార్సల్ చేయించండి రా, ఇంట్లో క్యారెక్టర్ మేసి.
వాటి పేర్లు కాజు కిస్మిస్ అని నామకరణం చేయండి. సూపర్ ఐడియా. కాంపిటీస్ నిజంగానే బార్సల్ చేస్తారేంటి? దీని పేరు కాజు, దీని పేరు కిస్మిస్. మీ ఇద్దరు పేర్లు కూడా మార్చుకోండి రా. ఒకటి పేరు బాదం, ఇంకోటి పేరు ఖర్జూరం అని. క్యూట్ గా ఉంటది.